రమయ్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సురారై పోట్రు. తెలుగులో ఈ చిత్రం ఆకాశం నీ హద్దు అనే టైటిల్ తో విడుదలైంది. ఎయిర్ డెక్కన్ సంస్థ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథతో రూపొందిన ఈ చిత్రం లాక్ డౌన్ వలన ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. థియేటర్లో కనుక ఈ సినిమా విడుదలై ఉంటే బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురవడం ఖాయమని చెప్పుకొచ్చారు. సామాన్యులే కాక సెలబ్రిటీలు సైతం ఈ మూవీని ఆకాశానికి ఎత్తేశారు. ముఖ్యంగా సూర్య నటన, సుధా కొంగర టేకింగ్ కు మంత్రముగ్ధులయ్యారు. అందరినీ ఎంతగానో అలరించిన సురారై పోట్రు చిత్రం ఆస్కార్ నామినేషన్ లో నిలిచినట్టు జనవరిలో ప్రకటించారు. అకాడమీ స్క్రీనింగ్ రూమ్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించిన తర్వాత ఈ మూవీ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ లాంటి కేటగిరీల్లో నామినేట్ అయినట్టు ప్రకటించారు. ఆకాశం నీ హద్దు సినిమాకు ఇంతటి గుర్తింపు రావడం పట్ల చిత్ర బృందంతో పాటు అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఆస్కార్ స్టీమ్ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 366 ఉత్తమ చిత్రాల తుది జాబితాను విడుదల చేయాలి. ఇందులో మన దేశం నుండి సురారై పోట్రు చిత్రం ఒక్కటే ఎంపికైంది. సౌత్ పరిశ్రమ నుండి ఆస్కార్స్ కు సూర్య మూవీ ఎంపిక కావడం పట్ల ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు. 93వ ఆస్కార్ అవార్డులలో భాగంగా మార్చి 15న విజేతలను ప్రకటించనున్నారు. ఇందులో సూర్య సినిమాకు స్థానం దక్కితే మాత్రం మనమంతా గర్వపడే రోజు అదే అవుతుంది. చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, పరేష్ రావల్ ముఖ్య పాత్రల్లో నటించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. డెక్కన్ ఎయిర్లైన్స్ స్థాపించి ఖరీదైన విమాన ప్రయాణాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చిన జీఆర్ గోపీనాథ్ జీవిత చరిత్రని చాలా చక్కగా చూపించింది సుధా కొంగర. అందుకే ఈ చిత్రం అందరి ప్రశంసలను పొందుతుంది.